explain that. Excuse me. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే బయట వేసుకున్నాను, అందుకే 12 అనగానే బయట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు, మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి బయట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి, నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేసుబాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్, పదండి. బాయ్. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందామా? బెస్ట్ అన్న, రొటీన్గా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్న. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తానా? ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకు నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1, 2, 3. ఒక్కడ కొడుతున్నట్లేదు, చాలా మంది కొడుతున్నట్టుంది. వాళ్ళంతా హోనమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దా. ధర్మ యుద్ధమే నడుస్తుంది, మనం కూడా ధర్మంగా ఉండాలి. నువ్వు కొట్టిన దెబ్బలే కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారా? మరి అని అరిచిండు కదా. అదే రా, వాడి దగ్గర ఉన్న టాలెంట్ నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజామా? మరి నువ్వెందుకు కరవలేదా? మరి పెద్ద పిస్తా అన్నావు? వేదెక్కించడరా. నేనేం చేశానా? మరి నా హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంబకాయలు వేస్తా, మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో,
చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ ఐదుగురు తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపించిన కత్తి, మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదా. ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్న. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారురా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. రేయ్ లేపే ఉందన్న. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదారా. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదేనా? రై, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా, ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడు అన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరి పాటు. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. కన్ఫ్యూజ్ చేయకరోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ వెరైటీ ఏముంది? కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా, వాట్ నెక్స్ట్? మా అస్టెంట్లు, నీ అస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా అన్న? దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. మూర్చునన్నా, మూర్చున్నాను, మూర్చు, మూర్చు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయి. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయి, ఎస్ట గంటలో. నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, థారెత్తిపోద్ది.